హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ తెలుగు ఛానల్. సో ఐపీఎల్ భాగంగా నెక్స్ట్ మ్యాచ్ చెన్నై వర్సెస్ కోల్కతా మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి చెన్నై జరగబోతుంది ఫ్రెండ్స్. చెన్నై పిచ్ అయితే కొంచెం స్లో పిచ్ అని చెప్పాలి, అండ్ స్పిన్నర్ అనుకూలిస్తుంది, అండ్ స్కోర్ అయితే 150 నుంచి 170 రన్స్ మధ్య వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు టీమ్స్ కొంచెం కొన్ని టీమ్స్ ఒక టెన్ టీమ్స్ పెట్టేవాళ్ళు ఒక 5 బ్యాటింగ్స్ ఫేవర్గా, ఒక 5 టీమ్స్ ఏమో బౌలింగ్ ఫేవర్గా పెట్టుకోండి. అండ్ ఇక్కడ డెత్ బౌలింగ్ వేసే వాళ్ళని మీరు కెప్టెన్ ట్రై చేయండి. సో ప్లేయింగ్లను చూసే అందుకని ముందుగా ఆఫ్టర్ టాస్ తర్వాత ఎస్ఎల్టీ మన టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, దానిలో జాయిన్ అవ్వండి. ఇక మనకి స్మాల్ లీగ్, గ్రాండ్ లీగ్ ప్రైమ్ కూడా ఉంది. ఎవరికైనా ప్రైమ్లో జాయిన్ ఇంట్రెస్ట్ ఉందని కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఫోన్ నెంబర్ 7207688107. ఇక మన రీసెంట్ రిజల్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ లీడర్ బోర్డ్ రిజల్ట్ అండ్ మేనేజర్స్ ఎస్ఎల్ రిజల్ట్ అయితే ఉన్నాయి. ఇలా ఈ టీమ్స్ మీకు నచ్చినట్టయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైమ్ జాయిన్ ఇంట్రెస్ట్ ఉంటే. ఇంక మన మ్యాచ్లోకి వెళ్దాం. ఇంకా మనం చెన్నై ప్లేయింగ్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఫారెన్ ప్లేస్ వచ్చేసి రవీంద్ర, మిచెల్, మోయిన్ అలీ, ముస్తఫిజర్ రెహమాన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫిట్ అయితే, లేకపోతే తీక్షణ ఆడతాడు. సో ఇక్కడ బ్యాటింగ్ ఆడ చూద్దాం. ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి గైక్వాడ్, రవీంద్ర. సో ఇద్దరు మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు. రవీంద్ర అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, మీరు ఎస్ఎల్లో కొంచెం ఎస్కేప్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రహాన, దూబే. సో రహాన్ అయితే మన క్లాస్ ప్లేయర్, మన ఈజీగా మంచి గ్యాప్లో ఫోర్స్ అయితే కొడుతూ ఉంటాడు, మీరైతే ఎస్ఎల్ ప్లేయర్ ట్రై చేయండి. అండ్ శివన్ దూబే అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, అండ్ ఎక్కడైతే హిట్టింగ్ అవసరం ఆ టైంలో బ్యాటింగ్ అయితే వస్తున్నాడు. అవసరం అయితే ఎలా అవసరం, లేకపోతే వన్ డౌన్ సెకండ్ అలా వస్తున్నాడు. సో మ్యాక్సిమం మీరు ఎస్ఎల్ ప్లేయర్గా తీసుకోండి, అండ్ గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మిచెల్ వస్తారు ఫ్రెండ్స్. మిచెల్ అయితే మనకి లాస్ట్ మ్యాచ్ అయితే అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే పిచ్ కొంచెం అలా ఉంది. మ్యాక్సిమం అయితే మంచి హిట్టరే, మీరైతే ఎస్ఎల్ ప్లేయర్గా తీసుకోండి. అండ్ అవసరం అయితే ఒక 2 అవర్స్ బౌలింగ్ వేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ జడేజా ఫ్రెండ్స్. జడేజా అయితే మనకి కన్ఫామ్గా అందరి టీంలో అయితే ఉంటాడు మీరు, ఎందుకంటే 4 ఓవర్లు బౌలింగ్ వేస్తాడు, బెస్ట్ స్పిన్నర్, అండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. మనకి అవసరం అయితే ఒక సెకండ్ థర్డ్ రౌండ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది బ్యాటింగ్లో. సో మీరు ఎస్ఎల్ ప్లేయర్గా తీసుకోండి, అండ్ మేనేజర్ అలా పెట్టాలంటే మాత్రం కెప్టెన్ ట్రై చేయండి. నెక్స్ట్ ధోని. మనకి కీపింగ్ లిస్ట్లో సాల్ట్ బెస్ట్ ఆప్షన్, సాల్ట్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ధోని మంచిగా ఆడతాడు, బట్ ఎందుకో బ్యాటింగ్ అంత కొంచెం ముందొస్తే అందరూ కూడా చూడడానికి బాగుంటుంది, ఫ్యాన్స్ టీం పెట్టడానికి కూడా బాగుంటుంది. బట్ మ్యాక్సిమం వచ్చిన 18 ఓవర్ 19 ఓవర్లు బ్యాటింగ్ వస్తాడు, ఎక్కువ రన్స్ చేసే ఛాన్స్ లేదు. అండ్ మ్యాక్సిమం ఎస్ఎల్ టీం మాత్రం సాల్ట్నే పెట్టుకొని గ్రాండ్ లీగ్ మాత్రం 2 టీమ్స్లో ధోనిని పెట్టండి. అండ్ సేమ్ మోయిన్ అలీ, లాస్ట్ మ్యాచ్ చూసాం 2 వికెట్ తీసాడు, అండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. సేమ్ అవసరమైతే టాప్ ఆర్డర్ పంపించే ఛాన్స్ అయితే ఉంది, ఒక సెకండ్ థర్డ్ అవర్ అలా. సో మీరైతే మోయిన్ కూడా ఎస్ఎల్ తీసుకోండి, గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టండి. మనం చెన్నై బౌలింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ స్పీడ్ బౌలింగ్ వచ్చేసి చాహర్, దేశ్పాండే అండ్ ముస్తఫిజర్ రెహమాన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, వస్తే 3 అండ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ చూసాం ఎం చౌదరి వచ్చాడు, 1 ఓవర్ 27 రన్స్ వచ్చాడు, ఒక మ్యాచ్ మొత్తం టర్న్ చేశాడు. సో అందుకే ఈ మ్యాచ్ అయితే షార్దుల్ ఠాకూర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. షార్దుల్ ఠాకూర్ వస్తే మాత్రం డెత్ బౌలింగ్ అయితే వేస్తాడు, మీరు ఎస్ఎల్ ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ చాహర్ కూడా మంచి స్వింగ్ అయితే తిరుగుతుంది స్టార్టింగ్ ఓవర్లో, మీరు ఎస్ఎల్ ట్రై చేయండి. అండ్ దేశ్పాండే మాత్రం మీరు గ్రాండ్లీ తీసుకోండి. అండ్ ఇక్కడ స్పిన్ బౌలింగ్ వచ్చేసి తీక్షణ అండ్ జడేజా అండ్ మోయిన్ అలీ. సో ఒకవేళ స్పిన్నింగ్ కనుక పిచ్ కొంచెం టర్న్ అవుతూ ఉంటే మాత్రం మోయిన్ అలీ కూడా ఒక 4 ఓవర్లు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ వచ్చేసి జడేజా 4 ఓవర్లు వేస్తాడు, తీక్షణ కూడా పిచ్ అనుకూలిస్తే 4 ఓవర్లు, లేకపోతే ఒక 2-3 ఓవర్స్ వేసే ఛాన్స్ అయితే ఉంది. సో డెత్ బౌలింగ్ వచ్చేసి ఇక మామూలు ముస్తఫిజర్ రెహమాన్ రాకపోతే మాత్రం దేశ్పాండే, చాహర్ అయితే వేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ వస్తే మాత్రం ముస్తఫిజర్ రెహమాన్ డెత్ బౌలింగ్. ఇది ఫ్రెండ్స్ చెన్నై ప్లేయింగ్ లైన్. ఇప్పుడు మనం కోల్కతా చూద్దాం. కోల్కతా ఫారెన్ ప్లేస్ వచ్చేసి సాల్ట్, నరేనా, రసెల్ అండ్ స్టార్క్. సో 4 అయితే కన్ఫామ్. మనం బ్యాటింగ్ ఆడ చూద్దాం. సో ఇదైతే లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఆడ, బట్ ఇదైతే ఫైనల్ కాదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ రఘువంశ్ని హిట్టింగ్ చేయమని అట్లా 1 డౌన్ పంపించాడు, అండ్ రసెల్ కూడా టాప్ ఆర్డర్ వచ్చాడు. మామూలుగా అయితే వెంకటేష్ గారు 1 డౌన్, నెక్స్ట్ శ్రేయస్ గారు అయితే సెకండ్ డౌన్ వస్తాడు. ఇది బ్యాటింగ్ ఆడడం. ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి సాల్ట్, నరేన్. సో ఇద్దరు కూడా మంచి హిట్టర్లే. సో నరేన్ మొన్న చూసాం 87 రన్స్ కొట్టాడు, బట్ ఇది చెన్నై పిచ్ అండ్ అక్కడ ధోని ఉంటాడు కాబట్టి అంత ఈజీ కాదు రన్స్ చేయటం. బట్ ఇక్కడ స్పిన్ పిచ్ కాబట్టి వికెట్ తీసే ఛాన్స్ అయితే ఉంది. మీ నరేన్ ఎస్ఎల్ టీమ్ ప్లేయర్గా తీసుకోండి, అండ్ సాల్ట్ కూడా కీపింగ్ లిస్ట్ బెస్ట్ ఆప్షన్ ఎస్ఎల్లో. సో మీరు ఇద్దరిని ఎస్ఎల్ తీసుకోండి, నరేన్ మీరు కెప్టెన్ పెట్టిన నో ప్రాబ్లం ఎస్ఎల్. అండ్ నెక్స్ట్ 1 డౌన్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్ వస్తాడు. వేయర్ అయితే మొన్న చాలా బాగా ఆడాడు, బట్ లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ రాలేదు, మీరైతే ఎస్ఎల్ ప్లేయర్ తీసుకోవచ్చు, గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వస్తాడు. సో మనకి అయ్యర్ గురించి తెలుసు, కన్స్టెంట్ గార్డ్ ప్లేయరే, అండ్ మీరు ఎస్ఎల్ ప్లేయర్ తీసుకోండి, అండ్ గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకోండి. ఇక్కడ బ్యాటింగ్ గారు కొలకత్ ఎప్పుడు కన్ఫ్యూజనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అక్కడ బ్యాటింగ్ సిచ్యువేషన్ బట్టి మనకు బ్యాటింగ్ ఉంటారు. ఇక్కడ రింకు సింగ్ ముందే రావచ్చు, రసెల్ ముందే రావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ నెక్స్ట్ మాక్సిమం రింకు సింగ్ అయితే మనకి 5వ నెంబర్ బ్యాట్స్మెన్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రింకు సింగ్ ఎలా చెప్పాలంటే 15 ఓవర్లు బ్యాటింగ్ హిట్టింగ్ చేసేసరికి కొంచెం కన్స్టెంట్ గాడల ప్లేయర్, వికెట్ అంత ఈజీగా అయితే ఇవ్వడు. సో రింకు సింగ్ మీరు ఎస్ఎల్ ట్రై చేయొచ్చు, గ్రాండ్ లీగ్ కెప్టెన్ పెట్టుకొని. అండ్ రసెల్ అయితే అందరూ ఇవాళ కామన్ కెప్టెనే, ఏదైనా గ్రాండ్ లీగ్ అయినా కామన్గా పెట్టుకోవచ్చు, ఎందుకంటే బౌలింగ్ 4 ఓవర్స్ వేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, మీరు ఎస్ఎల్ కెప్టెన్ ట్రై చేయండి. అండ్ రఘువంశీ, ఇక్కడ రమన్దీప్ సింగ్ అయితే ఇద్దరు హిట్టర్సే,
ఏ టైంలో బ్యాటింగ్ వస్తారని ఎవరు చెప్పలేదు. మీరైతే ఎస్ఎల్ అయితే పెట్టవద్దు, గ్రాన్లింగ్ మాత్రం ప్లేయర్గా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం బౌలింగ్ చూద్దాం ఫ్రెండ్స్, స్పీడ్ బౌలింగ్. ఇక్కడ స్పీడ్ బౌలింగ్ స్టార్క్, రానా, రసెల్, సో ముగ్గురు అయితే ఉన్నారు. రానా లాస్ట్ మ్యాచ్ ఇంజరీ వల్ల బౌలింగ్ వేయలేదు, బట్ అంత పెద్ద ఇంజరీ కాదు, ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డెత్ బౌలింగ్ వచ్చేసి స్టార్క్, రానా అయితే వేస్తారు. అండ్ లాస్ట్ మ్యాచ్ రసెల్ వేసాడు, సో రానా లేకపోతే మాత్రం రసెల్ వేస్తాడు. ఇక్కడ నెక్స్ట్ స్పిన్ బౌలింగ్ చూద్దాం. ఇక్కడ స్పిన్ నరేన్, చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ పేరుగా ఎస్ఆర్ఎం వచ్చే ఛాన్స్ అయితే ఉంది చెన్నై పిచ్ కాబట్టి. సో ముగ్గురు కూడా మంచి స్పిన్నర్స్, ఎస్పెషల్లీ నరేన్ చక్రవర్తి అయితే చాలా బాగా వేస్తారు. సో ఇద్దరు మీ ఎస్ఎల్ తీసుకోండి, ఎస్ఆర్ఎం మాత్రం గ్రాండ్లోకి తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రెండింటి ప్లేయింగ్ లెవెన్. సో దీంట్లో మనకి విన్నింగ్ ఛాన్స్ దేనికి ఎక్కువ ఉందంటే నేను కోల్కతానే చెప్తాను, ఎందుకంటే చెన్నై ఫ్యాన్స్ ఎక్కువ ఉండొచ్చు, చెన్నై పిచ్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ బ్యాటింగ్ ఆడు చూస్తుంటే మనకి మొన్న వచ్చిన రఘువంశీ కూడా బీభత్సంగా ఆడుతున్నాడు. అండ్ రమణ్ దీప్ సింగ్ కూడా మొన్న ఒక మ్యాచ్లో చాలా బాగా హిట్టింగ్ చేశాడు, 37 రన్స్ అలా కొట్టాడు. సో ఓపెనింగ్ నుంచి మనకి 7 నెంబర్ 8 నెంబర్ బ్యాట్స్మెన్ దాకా కూడా మంచి హిట్టర్సే ఉన్నారు, స్లో కూడా ఆడే బ్యాట్స్మెన్ కూడా లేరు, అంత హిట్టర్స్ అయితే ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ చెన్నైని చూసుకుంటే రవీంద్ర, శివన్ దూబేనే కొంచెం హిట్టింగ్ చేస్తున్నాం, మిగిలినంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు, కొంచెం యావరేజ్గా ఆడుతున్నారు. అండ్ బౌలింగ్ అయితే 2 ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి బ్యాటింగ్ మాత్రం చాలా కోల్కతా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి కొంచెం ఒక 60% అయితే కోల్కతా వినే ఛాన్స్ ఉంది, ఒక 40% అయితే చెన్నై. కోల్కతాకి వెళ్ళే ఫేవర్గా ఉండండి మీరైతే. ఇప్పుడు మన ఎస్ఎల్ టీం చూద్దాం ఫ్రెండ్స్. సో ఈరోజు జరిగే మ్యాచ్లో అయితే బెస్ట్ ఎస్ఎల్ టీమ్ ఇదే ఫ్రెండ్స్, దీని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. బట్ ఇదైతే ఫైనల్ అయితే కాదు, అప్పుడు టాస్ తర్వాత ఎవరు బ్యాటింగ్ ముందు ఎవరు బౌలింగ్ ముందు తెలుసుకొని పెడితే టీం బాగుంటుంది. ఆ టీమ్ కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మనకి ఎస్ఎల్ గ్రాండ్ ప్రైమ్ ఉంది, అది కావాలన్నా సరే మేము కాంటాక్ట్ అవ్వచ్చు. సో దీంట్లో మన కెప్టెన్ వైస్ కెప్టెన్గా అయితే రసెల్, నరేన్ బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇద్దరు బౌలింగ్ బ్యాటింగ్ రెండూ చేస్తున్నారు. సో మీరు ఇద్దరు ట్రై చేయండి. ఇక ఎస్ఎల్ టీంలో ఇంకా చేంజ్ చేసుకోవాలనుకుంటే గైక్వాడ్, రింకు సింగ్, మిచెల్, మోయిన్ అలీ, చక్రవర్తి, సో వీళ్ళను మనం ట్రై చేయొచ్చు. సో ఏదైనా సరే ఆఫ్టర్ టాస్ తర్వాత నేను మన టైల్ గంచాలి పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. అండ్ నాకు వీడియో చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. సో చాలామంది వీడియో చేయకపోతే వీడియో చేయండి బ్రదర్ అడుగుతూ ఉంటారు, బట్ లైక్ అయితే చేయలేరు, మీ ఫింగర్ మాత్రం ఆ లైక్ బటన్ వెనక్కి వెళ్ళదు, ఎందుకో నాకు అర్థం కాదు. సో ఇంక వీడియోస్ కావాలన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఏ టీం విన్ అవుతుంది, సో ఇలాంటి ఆ డౌట్స్ నేను మీకు మెసేజ్ చేయగలను. జస్ట్ నాకు సపోర్టింగ్ ఉంటుంది, మీరు ఒక లైక్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళకుంటే వీడియో షేర్ చేయండి. Thank you, friends.